ముందుగా బ్లాగర్ ఓపెన్ చేసుకోవాలి. బ్లాగర్ చేసుకున్న తర్వాత వెబ్సైట్లో మీరు ఏ బ్లాగ్ క్రియేట్ చేసుకున్నారో ఆ బ్లాగర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, లేఅవుట్ లేఅవుట్ ఆప్షన్ వస్తాయి. ఇలాగ యాడ్ గాడ్జెట్ ఇక్కడ, యాడ్ గాడ్జెట్ ఇక్కడ, ఇక్కడ ఫుటర్లో సైడ్లో స్టార్టింగ్లో ఉంటుంది. ఇక్కడ మనం లేడ ఈ యాడ్ గాడ్జెట్కి వెళ్ళి యాడ్ గాడ్జెట్కి వెళ్ళి ఇక్కడ HTML జావాస్క్రిప్ట్లో కోడ్ ఎంట్రీ చేయాలి. ఆ కోడ్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. మనం అక్కడికి వస్తున్నాం. కోడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ స్క్రిప్ట్ టైప్ జస్ట్ జావాస్క్రిప్ట్ ఇలా ఉంది కదా. ఇక్కడ మనం వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ కోడ్ వెళ్ళి google.com AdSense వెళ్ళేసి ఇక్కడ మనం జీమెయిల్ లాగిన్ జీమెయిల్తో లాగిన్ యాడ్సెన్స్ అకౌంట్కి వెళ్ళి జీమెయిల్తో లాగిన్ అయ్యి ఇక్కడ వచ్చేసి ఈ యాడ్సెన్స్లో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ కోడ్ను కాపీ చేసుకొని పబ్లిషర్ ఐడి అనే కోడ్ను కాపీ చేసుకొని ఈ కోడ్లో ఈ ప్లేస్లో పేస్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కోడ్లో చూడండి. ఇక్కడ మన బ్లాగర్ నేమ్ ఉంటుంది కదా, ఆ బ్లాగర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నా బ్లాగర్ నేమ్ అయితే ఇది యూట్యూబ్ స్కూల్. ఇక్కడ మీ బ్లాగర్ నేమ్ ఎంటర్ చేయాలి. చేశాక ఈ కోడ్ కాపీ చేసి మీకు కాపీ చేసేసి ఈ HTML ఇందులో వచ్చి పేస్ట్ చేసేసి సేవ్ అనేస్తే యూ ప్లాన్ అనేస్తే వచ్చేస్తుంది చూడండి. చెప్పింది కదా ఇలా మళ్ళీ మళ్ళీ ఏం చేయాలంటే నెక్స్ట్ టైం కూడా సేమ్ ప్రాసెస్ ఇలా మళ్ళీ లేఅవుట్లోకి వెళ్ళి
వెళ్ళి ఈసారి ఈ సైడ్ పోస్ట్ చేస్తాం మళ్ళీ. ఇది HTML జావాస్క్రిప్ట్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ లో ఇక్కడ మన హైట్ వచ్చేసి తగ్గించుకున్నామండి 500. ఇక్కడ విడ్త్ హైట్ అనేది మన ఇష్టం అండి. చూడండి మళ్ళీ ఒకసారి తెచ్చేస్తున్నా. ఇక్కడ సైడ్ కూడా వచ్చారు కదా, ఇంకొకసారి పేస్ట్ చేద్దాం. ఫోటోలో వచ్చేస్తాం, ఫోటోలో వచ్చేస్తాం, ఫోటోలు వచ్చేస్తామండి. ఫోటోలో వచ్చేస్తాం యూట్యూబ్. సరే చూడండి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేసింది కదా. ఓకే అండి, మై వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. This channel, Mahesh Ram.